ಹಣದ ತೀರ್ಥದಾಸನೇ ಹೋಮಾದ ಕೀರ್ತಿ ಸಮೃದ್ಧಿ ಅಂತ ಕಾಲ ಕೀರ್ತಿ అడుగుతున్నాడు సమృద్ధి అడుగుతున్నాడు ఇందులో అంతరార్థమైతే ఉదాహరణ చెప్పండి అంటే చాలా సమృద్ధి నాకు ఉంటే అది ఇంకోటి దానం చేసే గుణం నాకు ఏమన్నాడు దానానికి ధనానికి కీర్తి ఉంటుందా దాతృత్వానికి కీర్తి అందరికీ ఇస్తే కీర్తి ధనం ఈ నాకు అందరికీ ఇప్పించు దానం చేయించు ఆ గుణం నాకు ఏమని అడుగుతున్నాడు అతను వ్యాపారం చేసి ఏడింతది వచ్చే గుణం కాదు అది ధనం సంపాదించవచ్చు అలాగా ప్రతి మామూలు మాటకి కూడా ఒక అంతరార్థం మనం స్వీకరించేటట్టయితే వేదం ఈ లోకంలో నశించేటటువంటి శరీరంతో సంపాదించేటటువంటి సుఖాలు మాత్రం కాదు నశించే నశ్వరమైన ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను సంపాదించే పుణ్యం ఏదైతే ఉన్నదో ఈ దేహాంతమంత చివర నాకు పనికొచ్చే విద్యది నాకు దానికి పనికొచ్చేటువంటి ఐశ్వర్యం సుఖం ఆ సుఖం నా చేతిలో లేదు ఎవరి చేతిలోనూ లేదు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ చేతిలో ఉంటాను నేను అసహాయ స్థితి కాబట్టి నా చేత పుణ్యం చేయొచ్చు కాబట్టి బుద్ధి లోపల ప్రేరణ ఉంటేనే ఆ కార్యం చేస్తాం అందుకని ఏదో నాకు అవ అనుగ్రహం వల్ల నాకు ధనం వచ్చింది అందుకని ఇప్పిస్తుంది నా చేత అని చెప్పగలిగిన వాడు అది రెండు కూడా లేకపోతే గురువుగా చెప్పగలిగితే ఇంత వీళ్ళు కేర్ చేసేటట్టయితే వీళ్ళు ఆధ్యాత్మిక దృష్టి ఏంటి వీళ్ళకి ఎవరి మాత్రమే శుభాకాంక్షలు చేస్తామంటారు ఇవి అద్భుతం అసమర్థి గర్వాన్ని కదనే గ్రహ విభూతంగా ఇస్తే అద్భుతంగా అది లేకపోవడం నా ఇంట్లో అవి లేకుండా చెయ్యి అభూతి లేకుండా విభూతిని ఐశ్వర్యం ఇవన్నీ కూడా మామూలు లౌకిక విషయం మీద కనపడుతూ ఉన్నప్పటికీ దీనికి పరమాత్మ లౌకికమైన వినియోగం కాదు అలౌకికమైనటువంటి శరీరం పతనం చెందిన తర్వాత జీవుడికి సంబంధించిన విషయం వీరు దేవతలను అడుగుతున్నారు అది ఇతరులు మనుషులు ఎవరు ఇవ్వలేరు కాబట్టి భగవంతుడు అడుగుతున్నారు అని దాన్ని గుర్తు చేసుకుంటే వేదానికి ఈ మాట అలా అడగాలనేటటువంటి బుద్ధి మనుషుడు తనలో వస్తుందా వాళ్ళ శ్రీశత్వం ఆ మహర్షుని ముఖతా వచ్చి మనకు లభించింది కాబట్టి మనం దాన్ని వాడుకుంటున్నాం దేవుని ముఖతా వచ్చింది అతడి దాని వినియోగం అవసరం లేదు అతడు ధన్యజీవి దేహాన్ని వదిలిపెట్టాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు గాయత్రి రోజు ఉపాసన చేసే బ్రాహ్మణుడు కూడా గాయత్రి త్రికర్ణయ వరద వేదమాద ప్రజోదీపనే త్రికాద ఆయు ప్రజయా శ్రవణం బ్రహ్మవర్షం మహేంద్రత ప్రయాదం బ్రహ్మలోకం ఇవన్నీ నాకు ఇచ్చే బ్రహ్మవిచ్చే బ్రహ్మ తేజస్సు ఇవన్నీ నాకు ఇచ్చి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను ఎవరో అడిగారు అన్ని సందేహాలు అందరికీ బ్రహ్మలోకానికి వెళ్ళిపోమనడు ఎందుకండి వచ్చి నాలో ఎప్పుడు ఉండిపోమని అనొచ్చు కదా ఆవాహన చేసిన తర్వాత గాయత్రి నీళ్ళు ఉంటే చేపని చేయకూడదు అలా కూర్చొని ఉండాలి ఏ పని చేయకూడదు బజార్కి వెళ్ళడం బజార్ కొనుక్కోవడం ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదించుకోవడం లోపల గాయత్రి దేవుని లోపల ధారణ చేసి చేయకూడదు నేను లౌకిక కార్యక్రమంలో నిమగ్నంలో ఉంటాను నీ ఎందుకు శ్రద్ధ నాకు ఉండదు గబాక్కన కోరికే ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఇతర పనులు చేయకుండా వాళ్ళ శ్రద్ధతో ఉండాలి కదా కాబట్టి నేను బ్రహ్మలోకానికి వెళ్ళి నిన్ను త్రికాలలో మళ్ళీ మళ్ళీ నేను పిలుచుకుంటూ ఉంటాను మళ్ళీ మళ్ళీ రా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాను లౌకిక జీవనంలో ఉంటాను కాబట్టి అంత శ్రద్ధను కోరుతోంది దైవశక్తి కావలసినంత శ్రద్ధే దాని మీద మన బుద్ధితో విమర్శించి ఇందులో ఏమీ లేదని కష్టపడి రుజువు చేశామనుకోండి మన కంటి చంతా ఉపయోగించి 10 మంది ఒక బోర్డులో స్కాలర్షిప్ బయలుదేరి ఏదన్నా ఏం లేదు అని చెప్పి రుజువు చేశారు అనుకుందాం వాళ్ళ బుద్ధినే నమ్మేవాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారనుకుందాం వాళ్ళకి కూడా 10,000 మందికి కానీ వచ్చినట్టు లాభం ఏమిటి అని ప్రశ్న ఎటువంటి లాభం వాళ్ళకి పొందాడు ఏంటి దానివల్ల ఎక్కువ చూడబడ్డారు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఏం కష్టపడ్డారు నమ్మడం చేత అంటే ఆబ్జెక్టివ్గా చూసినట్టయితే దీని ఎందుకు ఈ ప్రమాణ బుద్ధి విశ్వాసం ఉండడం కంటే కర్తవ్యం ప్రకృతి లేదు అందుకని అది వేద ప్రామాణ్యత గురించి ఎంత చెప్పవలసి వచ్చింది ఇవన్నీ నిజానికి ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలు ఇంతకుముందు ఎవరు వేసుకోలేదని అనుకోవడం ఒక 2 బుద్ధి తక్కువ
మొట్టమొదటిసారిగా నేనే నేను గురించి ఇలా విమర్శిస్తున్నాను. ఎవరు అడగలేదు కాబట్టి అలా నడిచిపోతాను. నేను అడుగుతున్నాను ఇప్పుడు అని అనుకోవడం మరింత తెలియకపోయింది. దానివల్ల ఇతను వచ్చే లాభం ఏమీ లేదు. అతనికి విశ్వాసం లేదు, అతను మానవచ్చు. కానీ విశ్వాసం ఉన్నవాడిని విశ్వాసం లేకుండా చేయడమే నా ఉద్యోగం కర్తవ్యం అనుకోవడం చేత అహతిని శ్రమించి వాళ్ళ విశ్వాసాన్ని చెడగొట్టి తను పొందే లాభం ఏం లేదు. వాళ్ళని ఏమైనా వీలైతే తెలుసుకోవాళ్ళు పాపం అమాయకులకి వాళ్ళు దృష్టిలు కావచ్చు. దానివల్ల వేదాన్ని సంపూర్ణమైన శ్రద్ధతో మనం విశ్వసించడమే మానవుడి చేత నిర్మాణం చేయబడిన గ్రంథం వలనే పరమ పూజ స్థానంలో పూజా మందిరంలో పెట్టుకుని దాన్ని వింజామరు వేసుకుంటూ దాన్ని ఆరాధన చేస్తున్నాం. ఒక గ్రంథాన్ని ఎవరైనా అవమానం చేస్తేమని వాళ్ళు ఊరుకోరు. ఖురాన్ కానీ బైబిల్ కానీ గురు గ్రంథం సాహిత్యం కానీ వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తున్నాం. అలాంటి ఈ ప్రపంచంలో వేదాన్ని ఎంత గౌరవంగా చూడాలి మనం. ఆ దృష్టి మనకు వస్తే నేను భారతీయుడిని, నేను వేదం చదువుకోలేదు, నాకు అందరూ ఏముందో తెలియదు, కానీ వేదం అనిర్వచనీయమైన మహత్వ శక్తి కలిగినవి. ఏనాడో నాకు యోగ్యత కలిగినప్పుడు దాని గురించి తెలుసుకుంటాను, దానికి నమస్కరిస్తాను. వేదం చదువుకున్నాడు నమస్కరిస్తాను, అతను చదువుకున్నాడు అర్థమైందలేదు నాకు తెలియదు. కాబట్టి వైదికుడిని నమస్కరించి ఒక తృణం అతని నవలి నమస్కరించి వెళ్ళడం పుణ్యమని నేను నా భావం. కొన్ని కొన్ని భాగములు చదవగా చదవగా రోజు మెకానికల్గానే చదవచ్చు, చదివేటప్పుడు అర్థం బాధ్యతగా పోవచ్చు. మనం ఏదేదో పనులు చేసుకుంటూ చదువుతాం, అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తాం. అయినప్పటికీ చాలా కాలం చెప్పగా 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 స్వప్నంలోనో లేక ఒక అనుభవంలోనో ఒక విచిత్రమైనటువంటి అనుభవం ఈ లోపల మనకు కలుగుతుంది. అది దాని మహత్వం. ఎప్పుడైతే మనం ఊహించినటువంటి ఫలం కాదు, ఊహించిన దర్శనము కాదు, ఆశించిన దర్శనం కూడా కాదు, అటువంటి దర్శనం అటువంటి శక్తి దాంట్లో ఉంది. ఇలాగ అనేక మందికి నిదర్శనాలు కూడా వేదం వంటి పూజ్యభావం కలిగిన వారికి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగాయి. అది ఆ శబ్దంలోనూ స్వరంలోనూ ఉండే శక్తి. తెలుసుకోవడానికి కూడా నిరుక్త మొదలైనటువంటి శాస్త్రం ఉన్నాయి, కానీ కొంతవరకు అవి దాని అర్థం చెప్తాయి. అందులో ఈ యోగములతో చేసేటువంటి యజ్ఞములు లోకానికి సుఖాన్ని, ఋతుచక్రం ఏదైతే ఉన్నదో సైకిల్ ఆఫ్ సీజన్స్, అవి ప్రసన్నంగా ఉండడానికి దేశానికి దానికి దానివల్ల సత్వం కలుగుతుంది. అంటే విశ్వం పుష్టం గ్రామి అస్మిన్ అమాత్రం అని చెప్పి రుద్రం ఎప్పుడో ఎవరైతే పారాయణ చేస్తారో ఆ గ్రామంలో అందరికీ సుఖం ఉంటుందని సూచన చెప్పబడింది. దాన్ని మనం భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో దాన్ని పెట్టి మనం దాన్ని చదివి అధికారం కానీ అధికారం ఉన్న వాళ్ళందరూ చదువుతున్నారా? జన్మత డిజిటల్ పుట్టి నుంచి అందరూ చదువుతున్నారా? అది లేదు. చదవని వాళ్ళకి దాన్ని నిరాకరణ ఉందా? ఎప్పుడు చదవని వాళ్ళు ఎందులో ఏ కులంలో పుట్టిన వాడికి దాన్ని ఎందుకు ఆదరిస్తూ నమస్కరించే వాళ్ళు ఉన్నారు? ఇదంతా వ్యక్తుల యొక్క పరిపాకాన్ని బట్టి వాళ్ళ పూర్వ పుణ్యం దాంట్లో ఉండేటటువంటి పుణ్యశక్తి ఏదైతే ఉన్నదో అది వాళ్ళని దాని దగ్గర తీసుకుంటుంది. ఇది మన భారతదేశంలో ఈ వేదమును ఆధారం చేసుకుని మహర్షులేమో స్మృతులను చేశారు. శృతిలో ఉండదు, వేదంలో చాలా ధర్మాలు ఉన్నాయి, అదంతా స్మృతిలోకి వచ్చేసిందా అండి? ఈ స్మృతిలో మీరు చెప్పినట్టు మరి ఆచారం వివాహాలు నియమాలు నిష్టాలు ఇవన్నీ కూడా మీరు చెప్పారు, అలా చేశాను కొన్ని. అయితే నేను వేదంలో ఎలా చెప్పిందో అంతా నేను అనుసరించినట్టేనా? స్మృతి గ్రంథం అది. ఈ గ్రంథంలో యథార్థంగా మనం అలాగే జీవించినప్పటికీ స్మృతిలో శృతాంతం ఏముందో లేదో అలా ఉంచి ఈ స్మృతిని ఎంత గౌరవిస్తావు నువ్వు, అంత నిజ జీవితంలో అవలంబిస్తావా నువ్వు, ఎంత చేశావా అంటే స్మృతి ఎంత చెప్పిందో స్మృతి వాక్కులు దశాంశం జీవిస్తే వాడు చాలా గొప్పవాడు లేక నైష్ఠికుడు అని వాడిని అనొచ్చు. స్మృతిని అనుసరించడంలో మళ్ళీ వంట అంటే
గొప్ప నెక్స్ట్ పెడితే మిగతా వాళ్ళు మాకు చెప్పక్కర్లేదు, వృత్తి అంటే ఏమిటి అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ధర్మశాస్త్రం యథాశక్తిగా ఎంత దాన్ని అనుసరించినప్పటికీ కూడా మనుషులో ఒక విశేషమైన శక్తిని మనం దర్శించగలుగుతాం. ఏమిటంటే అంతఃకరణ అనే ఒక వస్తువు ఉంది మనకు. అంతఃకరణ శుద్ధి ఎటువంటిదంటే అతడి బుద్ధితో సంబంధం లేకుండా అతడిగా అంతఃకరణ లోపల నుంచి ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే అభిప్రాయం విశ్వాసం అతడు కలుగుతాయి. అంటే అతని లోపల నుంచే అతడికి మార్గదర్శకం అయి అతన్ని నడిపిస్తుంది అది. అందుకనే దాన్ని ఆత్మసాక్షి అంటారు. ఆత్మసాక్షి అంటే వేదానికి అనుసరిస్తూ ఉన్నటువంటి స్మృతికి నేను తల ఊపి ఆ విధంగా జీవించానని చెప్పుకున్న వాళ్ళు పూర్వం ఉండేవారు. మహర్షులు ఉన్నారు, వాళ్ళ సమయం చెప్పనక్కర్లేదు. చక్రవర్తులు ఉన్నారు, చక్రవర్తులందరూ కూడా వైదిక మార్గంలో యజ్ఞాలు కృతులు చేస్తూ దానం ధర్మం చేస్తూ ఆ ధర్మం చేయడానికి పోకుండా ఏది ధర్మము ఏది విహితము ఏది అవిహితము తెలిసి చేయవలసిన చేస్తూ చేయకూడదు చేయకుండా ఉంటూ ఆదర్శ జీవనం జీవించిన వాళ్ళు అనేక మంది భారతదేశంలో ఉన్నారు. అలా జీవించడంలో వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. నా మనసు ఎప్పుడు అధమం కాదే అని వాళ్ళు అనుకుంటారు. కాళిదాసు మహనీయుడు ఆయన పాఠశ్మరుడు కాళిదాసు ఒక మాట మనసు తలుచుకుంటేనే చాలు, అద్భుతమైన వివేకం కలిగితే అతను ఇంకా సజీవంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. సుదక్షిణాదేవి దిలీప్ యొక్క రైతుకి కంకణం లేకపోతే వశిష్ఠుడిని ఆశ్రయించాడు. వశిష్ఠుడేమో నందిని దేవుని చూపించి నా ఆశ్రమంలో ఈ నందిని దేవుని ఉంది దానికి సేవ చేయండి. ఆ నందిని దేవుని ఈయన ఆశ్రమంలో ఉండుతాడు. రోజు నందిని దేవుని ఎక్కువ తోడుకు వెళ్ళడం అది ఎక్కడిస్తే తను వెళ్ళడం దాన్ని కొట్టి అటువంటి ఏ అనడం కాదు. అది వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి దాన్ని రక్షించుకోవడం దీనికి కర్తవ్యం మహారాజు. కానీ చిన్న ఆశ్రమంలోంచి సుదక్షిణాదేవి అనుసరిస్తూ ఉండేది. కొంత దూరం వెళ్ళి ఆ గోధుడి నుంచి ఆ గనక గిట్టలతో పైకి పనైనటువంటి ధూటి అది దాని మీద పడేటట్టుగా కూడా వెళ్ళి నమస్కరించి వచ్చేది.